రోజు 8 లేచి నేను ఈరోజు ఫుల్ ఎగ్జైట్మెంట్తో 6 లేచాను అనమాట. ఎందుకంటే ఇవాళ నా బీటెక్ లైఫ్లో ఫస్ట్ డే అనమాట. హ్యాపీ డేస్ మూవీ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట. ఏమైద్దో, నాకైతే లైఫ్ జిందగీ అయిపోద్దేమో అనిపిస్తుంది. 8 లేచి నేను 6 లేవడమే గొప్ప అంటే మళ్ళీ పొద్దుపొద్దునే స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట. కానీ దరిద్రం డిస్కో డ్యాన్స్ ఆడితే మనం ఏం చేయలేము కదా, వాటర్ ఆగిపోయాయి. సరే అని చెప్పేది ఇంకాసేపు వెయిట్ చేసి మొత్తానికి స్నానం అయితే చేశాను, చేసి రెడీ అయిపోయా. అయ్యి బాబు, ఈ బీటెక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను కొత్త యూనిఫామ్ కూడా కుట్టించుకున్నా అండి బాబు. మామూలు టెక్కులుగా నాకు బీటెక్కి రాగానే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం. పియూసీలో ఉన్నప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్న 2 ముందెళ్ళేదాన్ని. ఇవాళ మాత్రం రెడీ అయిపోయి కరెక్ట్ 8:00 మిస్ కెళ్ళిపోతున్నా. కానీ క్లాస్ స్టార్ట్ అయ్యేది 9:15 అంటే సుమారుగా క్లాస్ స్టార్ట్ అయ్యి 1 ముందే క్లాస్లో ఉంటాను నేను. అబ్బో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు నాకైతే. In front, there is crocodile festival. సో వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మా అకాడమిక్ బ్లాక్. సో నేను పియూసీలో ఉన్నప్పుడు మాది అకాడమిక్ బ్లాక్ 1 అనమాట. సో నేనైతే గట్టిగా అనేసుకున్నా అకాడమిక్ బ్లాక్ 2 వచ్చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ బ్లాక్లో సిఎస్సి ఉంటుంది అనమాట. సో గట్టిగా అనేసుకున్నా సిఎస్సి వచ్చేసింది. ఇప్పుడు సిఎస్సి క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాను నేను. అదేంటో అబ్బా, మనం గట్టిగా అనుకున్నవి ఏమన్నా జరిగితే చాలా బాగుండుద్ది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ వీడియో లైక్ చేస్తారని గట్టిగా అనుకుంటున్నా. సో లైక్ చేసేయండి. ఇక ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ అనమాట. క్లాస్లో ఎవరున్నారు ఏంటి అని మొహాలు కూడా సరిగ్గా చూడలేదు. కానీ సార్ వచ్చి మ్యాథ్స్ చెప్పేశారు. అది చూడంగానే బుర్ర హీట్ ఎక్కిపోయింది. మామూలు కాదు అసలు. నేను ఎప్పుడు టాపర్ టాపర్ అని విన్నా కానీ ఎప్పుడు చూడలేదు వాళ్ళని. కానీ ఫస్ట్ టైం చూస్తున్నానండి. నా పక్కన కూర్చుంది వచ్చి క్లాస్ అవ్వగానే మా సిఆర్ ఏదో డ్యూటీ అన్నట్టు వెళ్ళి బోర్డు మొత్తం తుడిచేసింది అనమాట. పాపం అసలు వీళ్ళకి సిఆర్ అనే పేరు కాకుండా కూలీ అని పేరు పెడితే సెట్ అయిపోద్ది పాపం. అన్ని పనులు పాపం వాళ్ళదనే చేయించుకుంటారు. సో వీడియో చూస్తున్నారు కదా, మీలో ఎవరన్నా ఉన్నారా సిఆర్స్? ఉంటే మీ కష్టాలు చెప్పుకోవచ్చుగా కొంచెం కామెంట్ సెక్షన్లో. ఇక ఫ్రీ పీరియడ్ ఉందని చెప్పేసి ఎప్పుడో పియూసీలో ఓసారి ఓపెన్ చేసిన ల్యాప్టాప్ని మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను అనమాట. బాగానే ఉంది, బాగానే ఫంక్షన్ చేస్తుంది. లేకపోతే ఆయిల్ పోయాలేమో ఇంజన్లో అనుకున్నాను, ఇంజన్ ఆగిపోయింది అనుకుని. సో నా ఫ్రెండ్స్ అయితే నా ల్యాప్టాప్ని ఏదేదో కెలికేస్తున్నారు. మొత్తానికే ఫుల్ జూమ్ చేస్తారు, మొత్తం అన్నీ వేయకుండా వేసాలన్నీ వేస్తున్నారు వీళ్ళు నా ల్యాప్టాప్తో. నన్ను బీటెక్లో అందరూ కొత్తగా ఉంటారు, కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి భయపడ్డా అనమాట. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే క్లాస్లో సగానికి సగం మంది అంతా నా పియూసీ ఫ్రెండ్సే. ఇంకా అలా లంచ్ టైం అయింది అనమాట. సో పొద్దున్న అయితే ఫుల్ ఎండగా ఉంది. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ వర్షం పడిపోయింది. సో అలా వెళ్తున్నా మెస్కి. మెస్సులో ఫుడ్ పరిస్థితి తెలిసిందేగా మీకు, అది కక్కలేక మింగలేక తినలేక ఏం చెయ్యలేక మూసుకొని తిన్నా అనమాట. నా పరిస్థితి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలా, ఎందుకంటే అక్కడ అందరి పరిస్థితి ఒకటే కాబట్టి. ఆ మెస్ ఫుడ్ తింటూ ఇంటి ఫుడ్ని గుర్తు తెచ్చుకొని కళ్ళల్లో కన్నీళ్ళు తెచ్చుకొని ఎలాగో అలాగ తినేసాను అనమాట మొత్తానికి. సో తినేసిన తర్వాత మళ్ళీ క్లాస్కి తిరిగి వెళ్ళిపోయాం. మెస్ తర్వాత మాకైతే సి ప్రోగ్రామింగ్ క్లాస్ జరిగింది అనమాట. సో అసలే కొత్తగా వచ్చిన కోడి పెట్టాలం కదా, సి ప్రోగ్రామింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది అనమాట. సో ఇంకా కూర్చొని టిక్కు టిక్కు అని కొట్టుకుంటున్నాం ల్యాప్టాప్ని. ఈ వీడియోని నా సీనియర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పనా. ఏదేమైనా సరే కొంచెం కొత్త మోజు కదా, బాగానే ఉంటుందిలేండి, తర్వాత తెలుస్తుంది మాకు కూడా. సో మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే బీటెక్ అంటే మూవీస్లో చూపించే అంత ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసైన్మెంట్లు, అసెస్మెంట్లు, మిడ్లు, సెమ్ములు, అబ్బో అందరూ బీటెక్ లైఫ్ బాగుంటుంది అన్నారు. కానీ ఇన్ని ఎగ్జామ్ ఉంటాయని ఎవరు చెప్పలేదు సార్ నాకు. ఇక క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత రూమ్ కి తెలిపామన్నమాట. సో ఇలా జరిగింది నా ఫస్ట్ డే అయితే. సో నాకైతే పియూసీకి బీటెక్కి ఎక్కువ తేడా ఏం కనిపించట్లా. సో మొత్తానికి నేను ఫైండ్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే బీటెక్లో ఎక్కువ ఎగ్జామ్లు ఉంటాయి పియూసీ కన్నా. అండ్ ఆల్సో బీటెక్లో వచ్చేసి మన ఇష్టమైన స్ట్రీమ్ ఉంటుంది అనమాట. లైక్ పియూసీలో అయితే మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అన్ని చదవాలి. సో ఇక్కడైతే మనకి ఇష్టం ఉన్నది చదువుతాం. సో బాగానే ఉంది బీటెక్, పర్లేదు. ఇక వ్లాగ్లోకి వచ్చేస్తే ఈరోజు ఫుల్ వర్షం పడింది కాబట్టి చల్లగా ఉందని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే కాఫీ తాగడానికి అయితే ఎఫ్సీకి వెళ్ళిపోయామన్నమాట. అలా కాఫీ తాగుతూ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో రూమ్కి వెళ్ళిన తర్వాత నేనైతే ప్రే చేసుకున్నాను అనమాట, ఎందుకంటే నా బీటెక్ ఫస్ట్ డే బాగానే జరిగింది కాబట్టి. సో గాడ్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రతిదానికి రీజన్ గాడ్డే అనమాట. సో ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పుకోండి, లేని దానికోసం బాధపడకండి. వన్ డే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ యూఆర్ ప్రేయింగ్ ఫర్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు మీ బీటెక్ లైఫ్లో ఫస్ట్ ఎయిడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.